ఫ్రెండ్స్ మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా అయితే మీకు ఖచ్చితంగా డిమార్ట్ అకౌంట్ అనేది అవసరం అయితే ఈ డిమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిసెస్లో ఏంజిల్ బ్రోకింగ్ కూడా ఒకటి ఈ ఏంజిల్ బ్రోకింగ్ మీకు ఫ్రీగా డీమార్ట్ అకౌంట్ అందిస్తూ ఉంటుంది సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి స్టాక్ మార్కెట్ మీద నాలెడ్జ్ ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను ఆ లింక్ మీద క్లిక్ చేసి ఏంజిల్ బ్రోకింగ్లో అకౌంట్ ఓపెన్ చేసుకొని ఏంజిల్ బ్రోకింగ్లో ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేయండి ఒకవేళ మీకు నాలెడ్జ్ లేకపోయినట్టయితే ఫస్ట్ డిమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఆ తర్వాత నాలెడ్జ్ పెంచుకున్న తర్వాతే ట్రేడింగ్ చేయండి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను అకౌంట్ ఓపెన్ చేసుకోండి మనం ఈ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అద్భుతమైన విషయాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటాం అయితే వాటిలో కొన్ని మాత్రం తెలుస్తున్నాయి తెలుస్తున్నాయంటే కారణం కెమెరాస్ ఎందుకంటే కెమెరాలు ఉండబట్టే అవన్నీ కూడా రికార్డ్ అవుతూ ఉంటాయి అవన్నీ కూడా మనకు తెలుస్తూ ఉంటాయి సో అలా కెమెరాలో రికార్డ్ అయిన కొన్ని అద్భుతమైన విషయాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఇతన్ని గనక చూస్తున్నట్టయితే ఇతను ఒక పెద్ద కొండ ఎక్కుతున్నాడు అండ్ అంతేకాకుండా కింద నుంచి కేవలం చిన్న రోప్ వంటి దాని సపోర్ట్తో మాత్రమే ఎక్కుతున్నాడు అయితే అలాంటి సిచ్యువేషన్లో అతను ఒక చిన్న కన్నంలో తన కాలుని పెట్టి ఇలాగా రివర్స్లో వేలాడాడు సో నిజంగా కెమెరాలో రికార్డ్ అవ్వకపోతే ఎవరు నమ్మేవారు కాదేమో ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి ఇతన్ని చూడండి ఫుట్బాల్ ఎంత తెలివిగా గోల్ చేశాడు యాక్చువల్గా ఎవరైనా సరే ఫ్రీ కిక్ అనేది వచ్చినప్పుడు డైరెక్ట్గా వచ్చి తనడానికి ట్రై చేస్తూ ఉంటారు కానీ ఇతను మాత్రం రివర్స్లో దూకుతూ బాల్ని తన్నాడు సో అందువల్ల గోల్ కీపర్ కూడా కన్ఫ్యూజ్ అయిపోయి బాల్ని ఆపలేకపోయాడు క్రేజీ ఫెలో ఇక్కడ ఉన్న వ్యక్తి ఎందుకు ఇలా షాక్ అయ్యాడో మీకు ఇప్పుడు తెలియాలి అంటే ఆ క్యాన్ దగ్గర చూడండి సో చూశారు కదా క్యాన్ కిందకి ఎగ్జాక్ట్గా ఆ కప్పు వచ్చేలా చేశాడు అందుకని అతను అంత షాక్ అవుతూ రియాక్షన్ అయితే ఇచ్చాడు యాక్చువల్గా అమెరికాలో ఒక పెద్ద టోర్నో ఏర్పడింది అంటే ఒక పెద్ద సైక్లోన్ వంటిది ఏర్పడింది ఆ టైంలో ఒక అమ్మాయి జాగింగ్ చేసుకుంటూ పరిగెట్టుకుంటూ వెళ్తోంది ఆ అమ్మాయి అలాగా జాగింగ్ చేసుకుంటూ పరిగెట్టుకుంటూ వెళ్ళడం చూసిన తర్వాత అక్కడికి వచ్చిన ఫైర్ ఫైటర్ యొక్క రియాక్షన్ చూడండి ఏంది ఇది ఏమనుకుంటుంది టార్నడో గురించి టార్ఫిడో గురించి అని ఆయన రియాక్షన్ సో యాక్చువల్గా మీరు ఇక్కడ ఉన్నది ప్రపంచంలో ఉన్న ఏడు వింతల్లో ఒకటి అండ్ దీని దగ్గర ఒక మిస్టీరియస్ ఇన్సిడెంట్ అయితే జరుగుతూ ఉంటుంది అదేంటో అప్పుడు మీరు వినండి ఎందుకని ఆ శబ్దం పక్షుల్లా వస్తోంది రిటర్న్ అని చెప్పి నన్ను కూడా అడగద్దు ఎందుకంటే నాకు కూడా తెలియదు అంటున్నాడు ఆయన సో సౌండ్ మాత్రం క్రేజీగా వస్తుంది కదా రిటర్న్ మనకి ఎందుకు వస్తుందో మరి నాకు తెలిసి ఎప్పటిదో కదా ఇది సో లోపల కొన్ని పక్షులు గూళ్ళు అరే రే అది బయట అని చెప్పి లోపల జరుస్తున్నట్టు ఉన్నాయి అవి కూడా ఈ ఫుట్బాల్ ప్లేయర్ పేరు కాకా ఇతనికి చాలామంది అభిమానులు ఉన్నారు ఎంతోమందికి ఇతనంటే చాలా ఇష్టం సో ఒక చారిటీ మ్యాచ్ ఆడుతున్న టైంలో ఇతనికి ఎల్లో కార్డు చూపించిన తర్వాత రెఫరీ కూడా అతనికి అభిమాని అవడం వల్ల అతనితో ఫోటో అనేది తీసుకున్న తర్వాతే అతన్ని వేళనిచ్చింది యాక్చువల్గా న్యూ ఇయర్ వచ్చిందంటే మన ఇంటి చుట్టుపక్కల చాలామంది గోల చేస్తూ ఉంటారు న్యూ ఇయర్ రాకపోయినా కూడా కొంతమంది ఏంటంటే రోజు రాత్రులు పార్టీలు చేసుకోవడం లేదా వీకెండ్స్లో పార్టీలు చేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు సో ఇలాగ అమెరికాలోని ఒక పర్సన్ ఇంటి చుట్టుపక్కల ఉన్న కొంతమంది రోజు నైట్ పార్టీలు చేసుకుంటూ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తారని చెప్పి ఒక పర్సన్కి బాగా కోపం వచ్చింది సో అతను ఏం చేశాడంటే డ్రోన్తో క్రాకర్స్ అనేవి వెళ్ళేలా చేశాడు అండ్ ఆ క్రాకర్స్ పేలేలా చేశాడు సో ఎవరైతే అతనికి డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళందరి మీద కూడా ఈ డ్రోన్ పంపించి ఈ క్రాకర్స్ వదిలాడు సో అందరూ ఎలా పరిగెడుతున్నారో చూడండి సో అందుకని ఎప్పుడు కూడా పక్క వాళ్ళకి ఎక్కువ డిస్టర్బెన్స్ని క్రియేట్ చేయకూడదు మీలో ఎవరైనా సరే జంతువుల కారణంగా ట్రాఫిక్లో స్టక్ అయిపోయారా స్టక్ అయినట్టయితే ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి కానీ ఈ బాతులను చూడండి ఎంత పద్ధతిగా వెళ్తున్నాయో ఎంత ఆర్డర్లో వెళ్తున్నాయో ఎంత లైన్ ఫాలో అవుతున్నాయో కానీ ఎన్ని బాతులు ఉన్నాయి అయినా వస్తూనే ఉన్నాయి సో ఇవన్నీ వెళ్ళిపోయేంత వరకు పాపం ఆ బైక్లో అక్కడే వెయిట్ చేయాలి విమానాల నుంచి వెళ్తున్నప్పుడు మనకి మబ్బులు కనిపించడం అనేది సాధారణమే కానీ ఇలాగ మబ్బుల కారణంగా ఏర్పడే స్టామ్స్ కనపడటం అనేది మాత్రం సాధారణం కాదు సో ఒక వ్యక్తికి తన విమానం నుంచి వెళ్తున్నప్పుడు ఈ భారీ క్లౌడ్ స్టామ్ అనేది కనబడింది అండ్ అతను నిజంగా చాలా భయపడ్డాడు ఎందుకంటే వాళ్ళ విమానం కనుక దాంట్లోపల నుంచి వెళ్ళిందంటే ఇంకా విమానం ఫస్సక్కే చాలా అదృష్టవంతులు వాళ్ళు దాని పక్క నుంచి వెళ్ళిపోయింది విమానం మనుషుల కంటే పక్షులే ఇంకా జంతువులే చాలా మంచివని చెప్పాలి సో ఈ పక్షిని చూడండి వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళి డస్ట్బిన్లో పడేస్తుంది ఎవడో రోడ్డు మీద పడేస్తుంటాయి మనము ఉంటాం ముడ్డి కిందకు ముప్పై ఏళ్ళు వచ్చినా కూడా రోడ్లమే పడేస్తుంటాం ఇది ఒక అద్భుతమైన కో అని చెప్పాలి ఎయిర్పోర్ట్లో ఉన్న ఒక వాటర్ స్ప్రేయర్ వాటర్ని స్ప్రే చేస్తున్న టైంలోని సడన్గా రెయిన్బో అనేది ఫామ్ అయింది ఆ ఏరియాలో సో నిజంగా చాలా అద్భుతమైన కో అని చెప్పాలి సో వాటర్ అయిపోగానే అది కూడా అయిపోయింది యాక్చువల్గా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఈ రేసుని కంప్లీట్గా ఆపేశారు అండ్ ఆ రేసు కూడా కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే నష్టాన్ని తీసుకొచ్చింది ఏమైందో తెలుసుకోవాలని ఎదురు చూస్తున్నారు కదా అంత కంగారు వద్దు ఆ కంగారు వల్ల ఇక్కడ కూడా యాక్సిడెంట్ అయ్యి అన్ని కోట్ల రూపాయలు నష్టం వచ్చింది చూడండి ఇప్పుడు ఏమవుద్దు ఒక్క నాలుగు సెకండ్లో ఉపయోగపడితే మీకు ఏమైందో అర్థమైపోద్ది ఏ దబి ఏ దుబి ఏ దబి దుబి దబి దుబి ఐ కొట్టు అయి గుద్దు గుద్దు గు అయిపోయే ఇంకేముందాడ మొత్తం బాయే పాపం చూడండి ఎలా తల్లబట్టుకున్నారు వీళ్ళు ఒక్క కారు మిగిలిన స్పాన్సర్లు అనుకుంటా పాపం ఇది నిజమో అబద్ధం ఎవరికి అర్థం కావట్లేదు కానీ దీన్ని చూసిన వాళ్ళు దీన్ని తీసిన వాళ్ళు మాత్రం నిజమే అని చెప్తున్నారు కానీ ఒక గుర్రం నీటి మీద పరిగెడుతోంది కొంతమంది టైం ట్రావెల్ నమ్ముతారు కొంతమంది టైం ట్రావెల్ని నమ్మరు సో ఒకసారి ఈ వ్యక్తిని చూడండి ఇతని దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి అతన్ని జస్ట్ పుష్ చేసినట్టు చేశాడు కట్ చేస్తే అప్పుడు ఒక పెద్ద నిచ్చెన వంటిది అతన్ని గొద్దడానికి వచ్చింది అతన్ని కాపాడడానికే వచ్చాడా కానీ అతని చుట్టూ తిరిగి చూస్తే అతనికి ఒక మనిషి కూడా కనిపించలేదు ఆ ఏరియాలో ఏమయ్యాడో మరి ఎలా వచ్చాడో అలాగే మాయమైపోయాడు సైన్స్ మనల్ని ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది కొన్ని అద్భుతమైన వీడియోలు చూపించి ఉదాహరణకి ఈ క్రిస్టల్ ఐస్ని చూడండి ఇది కింద పడినప్పుడు ఎలా బ్రేక్ అయిందో చూడండి చూడండి ఎన్ని పార్ట్స్గా బ్రేక్ అయిందో ఇతన్ని చూస్తూ ఉంటే ఫ్లోయిడ్ డైనమిక్స్ని అసలు కాచి వడపోస్తున్నాడేమో అని అనిపిస్తుంది ఎట్లా తిప్పుతున్నాడు అయ్యా అతను చూడండి ఆహా ఈ ఓ ఓఎమ్ అది అబ్బాయి ఏంది అది ఇది ఒక డ్రోన్ కెమెరా వీడియో ఈ డ్రోన్ కెమెరాను ఆపరేట్ చేస్తున్న వ్యక్తి నాకు తెలిసి ఈ ప్రపంచంలోకి వెళ్ళా బెస్ట్ డ్రోన్ ఆపరేటర్ అనుకుంటా సో చూడండి ఎంత అద్భుతంగా తీసుకొని వెళ్ళాడు ఈమె దాని కింద నుంచి తీసుకెళ్ళాడు ఏది దాని కింద నుంచి ఇంకేం దొరకలే కానీ బాదీసాడు ఇది నాకు తెలిసి ఈ ప్రపంచంలోకి అత్యంత వేగవంతమైన పడవ అనుకుంటా చూడండి ఎంత ఫాస్ట్గా పోతుందో నాకు ఈ పడవ వేగం కంటే వెనక వస్తున్న పొల్యూషన్ కనిపిస్తోంది ఎంత పొల్యూషన్ వస్తుంది వెనక నుంచి పొగయింది అది ఈ మనుషులురా నాయన మొత్తం అందరూ కూడా కానీ బోటు మాత్రం ఫాస్ట్గా వెళ్తుంది యాక్చువల్గా మీరు సర్ఫింగ్ని చూసారు కదా ఇది లెగ్ సర్ఫింగ్ అంటే కాళ్ళతో సర్ఫింగ్ చేసుకుంటే వెళ్ళి నీటిలో పడ్డం అనమాట దీన్ని ఫుడ్ సర్ఫింగ్ అని కూడా పిలుస్తున్నారు మొదటి ఇద్దరు వ్యక్తులు అంటే ఎందాకెళ్ళినోడు ఈ వ్యక్తి ఇద్దరు కూడా ఫుడ్ సర్ఫింగ్ చేశారు మూడో వాడు మాత్రం బట్ సర్ఫింగ్ చేశాడు ఇదిగో ఇదే అర్థమైన వాళ్ళకి అర్థమయ్యి యాక్చువల్గా ఇతను లేజర్స్ను ఉపయోగించి బబుల్స్ను ఉపయోగించి కొన్ని వింత లైట్ రిఫ్లెక్షన్స్ అయితే క్రియేట్ చేశాడు చూడండి బెలూన్ నూతాడు ఆ తర్వాత దాని మీదకి లేజర్ని పంపడం ద్వారా ఆ లేజర్ లైట్ వేరు వేరు రకాలుగా రిఫ్లెక్ట్ అవుతూ వేరు వేరు కాంతులను అయితే క్రియేట్ చేస్తూ వస్తుంది సో ఇది కూడా కొంచెం క్రియేటివ్ మైండ్ అనే చెప్పాలి ఇతనెవరో చాలా అద్భుతమైన బైక్ రేసర్లా ఉన్నాడు సో చాలామంది చూస్తూ ఉండగా చాలా స్టంట్స్ అయితే చేశాడు సో ఒక ఆవిడని పిలిచాడు ఏం చేస్తాడని అందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మీరు చూస్తున్నారు కదా అమ్మాయి బాగుంది సో కేవలం స్టంటే చేశాడు ఇంకేం చేయలేండి సో ఆ తర్వాత ఇలా స్ప్రెడ్ చేశాడు అమ్మాయి కాళ్ళని సో ఆ అమ్మాయిని అలా కూర్చోమని చెప్పాడు ఆ తర్వాత ఆ అమ్మాయి చుట్టూ ఒక రెండు రౌండ్లు వేసాడు ఆ తర్వాత స్ట్రైట్గా వెళ్ళాడు ఎక్కడికి చివరిదాకా వెళ్ళాడు వెళ్తే వెళ్ళు ఆ పొగేందుకు రా అమ్మాయి మొహమ్ మీద రిలీజ్ చేయడం పాప అసలే తెల్ల తోలు పిల్ల ఆ పొక్క కారణం నల్లగా అయిపోయిందంటే మళ్ళీ దాన్ని ఎప్పుడు చేసుకోడు నువ్వే చేసుకోవాల్సి వస్తుంది మళ్ళీ అప్పుడు అలాగే వస్తూ 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 ఫాస్ట్గా వచ్చి అలాగా ఆప్యాడ్ జస్ట్ మిస్ ఈ ఫోటోలో ఉన్న గోడ్స్ని చూడండి స్పైడర్ మ్యాన్ల కంటే దారుణంగా గోడలు ఎక్కేస్తున్నాయి నాకు తెలిసి ఇవి స్పైడర్ గోడ్స్ అనుకుంటా చాలా క్రేజీగా ఎక్కుతున్నాయి కదా ఈ నల్లదాన్ని చూడండి ఎంత క్యూట్గా ఎక్కుతుందో బాగుంది యాక్చువల్గా కొంతమంది మెజిషియన్స్ ఏడబడితే ఆడ మ్యాజిక్ ట్రిక్లు చేస్తూ ఉంటారు సో అలాగే ఈయన కూడా కాఫీ షాప్లో కూర్చొని మ్యాజిక్ ట్రిక్ చేస్తున్నాడు అది కూడా ఒక పేపర్తో సో ఎలా చేయాలో ఏం చేయాలో అర్థం కాక ఏది పడితే చేసేస్తాడు ఆ పేపర్తో బట్ దాన్ని గాల్లో మాత్రం బాగా మెయింటైన్ చేస్తూ వచ్చాడు అండ్ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా దాన్ని చూసి కొంచెం షాక్ అవుతూ వచ్చారు అండ్ కొంతమంది వీడియో రికార్డ్ చేశారు సో అలా రికార్డ్ చేయడం వల్ల ఇప్పుడు మన దగ్గరికి ఇతని యొక్క మ్యాజిక్ ట్రిక్స్ అనేవి తెలిసాయి ఎందుకని ఆ పేపర్తో అలా చేశాడన్నది ఎవరికి తెలియదు కానీ ఏదో ఊరికే టైం పాస్ చేసినట్టు టైంపాస్ నాకు తెలిసి ఏం చేయాలో తెలియక బాగా చేశాడు కదా దీన్ని యాక్చువల్గా ఏమని పిలుస్తూ ఉంటారో తెలుసా మోల్డ్ ఎఫెక్ట్ అని పిలుస్తూ ఉంటారు లేదంటే చైన్ ఫౌంటైన్ ఫెనోమెనా అని కూడా పిలుస్తూ ఉంటారు అనమాట సో ఇది మనకి ఎప్పుడు ఫామ్ అవుతూ ఉంటుందంటే లా ఆఫ్ ఇనర్షియా అనేది జరుగుతున్న టైంలో ఇది మనకి ఫామ్ అవుతూ ఉంటుంది కానీ నిజంగా ఆ తాడు మాత్రం చాలా అద్భుతంగా గాలిలోకి లేస్తూ కింద పడుతుంది కదా సో చూడటానికి అయితే మాత్రం చాలా క్రేజీగా అనిపిస్తుంది ఓకే గాయస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ క్లిక్ చేయండి వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఎందుకంటే షేర్ చేస్తేనే ఈ వీడియో గురించి మా ఛానల్ గురించి అంత తెలుస్తుంది ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడియా ఒక లింక్ ఇంత డిస్క్రిప్షన్లో ఉంటుంది దాన్ని మీరు క్లిక్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు థ్యాంక్ యూ గాయస్ బాయ్ ఫ్రెండ్స్ మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా అయితే మీకు ఖచ్చితంగా డిమాట్ అకౌంట్ అనేది అవసరం అయితే ఈ డిమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిసెస్లో ఏంజిల్ బ్రోకింగ్ కూడా ఒకటి ఈ ఏంజిల్ బ్రోకింగ్ మీకు ఫ్రీగా డిమార్ట్ అకౌంట్ అందిస్తూ ఉంటుంది సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండే స్టాక్ మార్కెట్ మీద నాలెడ్జ్ ఉన్నట్లయితే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను ఆ లింక్ మీద క్లిక్ చేసి ఏంజిల్ బ్రోకింగ్లో అకౌంట్ ఓపెన్ చేసుకొని ఏంజిల్ బ్రోకింగ్లో ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేయండి ఒకవేళ మీకు నాలెడ్జ్ లేకపోయినట్టయితే ఫస్ట్ డిమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఆ తర్వాత నాలెడ్జ్ పెంచుకున్న తర్వాత ట్రేడింగ్ చేయండి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను అకౌంట్ ఓపెన్ చేసుకోండి